క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఈ మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే కనుక పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పని సంఘాన్ని సేవకుని కొరకు ప్రార్థించమని వారి ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థించమని సంఘాన్ని అడగడం మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే మనం మన సేవకుల కొరకు మిషనరీస్ కొరకు మనం ప్రార్థించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. రెగ్యులర్గా మనం రోజు మన కోసం చేసుకునే ప్రార్థనలో సేవకుల కొరకు మిషనరీస్ కోసం కూడా ప్రత్యేకంగా పాస్టర్స్ కోసం అట్లాగే మిషనరీస్ కోసం ప్రత్యేకంగా ఆత్మీయ తల్లిదండ్రుల కోసం కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. వారు నశించిపోయే ఆత్మల పట్ల భారంతో నింపబడాలని ప్రార్థనలో పెరుగులాడే జీవితాన్ని కలిగి ఉండాలని వాళ్ళు తాళలేని బలమైన ఆత్మీయ భారం చేత వారు అభిషేకించబడాలని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అట్లాగే ప్రత్యేకంగా మిషనరీస్ కోసం కూడా మన దేశంలో చాలా మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. FMPB, IAM, విశ్వవాణి, తర్వాత జెమ్స్ అని ఇలాంటి ఆర్గనైజేషన్స్ కోసం ప్రతి ఆర్గనైజేషన్ కోసం కూడా పేరెత్తి ప్రతి ఆర్గనైజేషన్లో కొన్ని వేల మంది మిషనరీస్ ఉన్నారు. వారు కొండల్లో, లోయల్లో, అడవుల్లో తినడానికి తిండి లేకుండా చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. చాలా వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా తన్నులు తింటూ ఉంటారు. కొంతమంది ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎక్కువగా శాతం దాడి చేస్తూ ఉంటుంది. మిషనరీస్ మీద కావచ్చు, పాస్టర్ గారి మీద కావచ్చు. సో వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే సేవ చేస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడాలి, దేవుని ఆత్మకార్యం జరగాలని ప్రత్యేకంగా మిషనరీల కోసం అట్లాగే పాస్టర్ గారుల కోసం మన ఆత్మీయ తల్లిదండ్రుల కోసం కూడా ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్గా ప్రార్థించేవారంగా ఉండాలి. పౌలు వంటి మహా గొప్ప దైవ సేవకుడే సంఘాన్ని అడుగుతున్నారు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. సేవకుడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికి కూడా మనం సేవకుల కోసం ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎత్తిపట్టాలి. సేవకుల కోసం ప్రార్థించడం అనేది ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించేవారంగా ఉండాలి. అట్లాగే ఒకరోజు బిల్లీ గ్రహం గారిని మనం చూస్తే కనుక ఆయన దర్శనాన్ని చూస్తున్నారు. దర్శనంలో ఏంటంటే ఒక పెద్ద లైన్ ఉంది. బిల్లీ గ్రహం గారు అనుకున్నారు, ఖచ్చితంగా నేనే ఈ ఇందులో నేనే ముందు, నాకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, ఫస్ట్ బహుమానం నేనే పొందుకుంటాను అని అనుకున్నప్పుడు దేవుడు ఆయనకన్నా ముందు ఒక వృద్ధ విధవరాలికి ఆ బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే బిల్లీ గ్రహం గారు షాక్ అయ్యారు, అసలు ఏంటి ఈవిడేంటి అని చెప్పారు. అయితే ఆయన అనుకున్నారంట, నేను చేసే ఈ సువార్త ద్వారానే, నేను చేసే నా మూలంగానే ఇంతమంది రక్షించబడుతున్నారు, 1000 మంది లేదా 1,00,000 మంది దేవుని సన్నిధికి వస్తున్నారు అన్న ఆలోచన బిల్లీ గ్రహం గారికి వచ్చినప్పుడు దేవుడు ఈ వృద్ధురాలు అసలు ఏం చేసింది, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఆమెను ఆనర్ చేస్తున్నారు అనేది దేవుడు బిల్లీ గ్రహం గారికి చూపిస్తూ ఆయన ఒక పూరి గుడిసె లాంటిది ఒక చిన్న ఇల్లు లాగుంటే దానిలో డోర్ తీయంగానే ఈ రుద్రాలు కన్నీరు విడుస్తుంది, దేవా బిల్లీ గ్రహం ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తున్నారు, ఆ మీటింగ్కి వెళ్తున్న చోట కొన్ని వేల ఆత్మలు రక్షించబడాలి, ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా మీరు తాకాలని చెప్పని దైవజెండ అయిన బిల్లీ గ్రహం గారి కోసం ఈ వృద్ధురాలు విధవరాలైన ఈ ముసలావిడ రోజు కూడా కన్నీరు విడుస్తూ, ధారలుగా కన్నీరు విడుస్తూ ప్రార్థించింది. దేవుడు అప్పుడు చెప్పాడు, బిల్లీ గ్రహం, నాట్ బికాస్ ఆఫ్ యూ, నువ్వు నాకు విధేయత చూపించావు, దానికన్నా ముందు ఇవిడ నీకోసం రోజు కూడా కన్నీరు విడుస్తుంది, దేవుడు నేను వాడుకోవాలని అని చెప్పినప్పుడు దేవుడు బిల్లీ గ్రహం గారి కన్నా అన్నీ కొన్ని కోట్ల మందిని దేవుని రాజ్యానికి నడిపించిన ఒక మహా గొప్ప దైవజనుడు అయిన బిల్లీ గ్రహం గారిని కూడా వెనకాల పెట్టి ఆయన కోసం ప్రార్థించిన ప్రార్థనా యోధురాలైన వృద్ధురాల్ని దేవుడు కనపరచడం జరిగింది. కాబట్టి సేవకుల కోసం ప్రార్థించడం అనేది ఒక ఉన్నతమైన అనుభవం. రోజు కూడా మనం ఈ విధంగా ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అట్టి మహాకృపని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
వాక్యం చెప్తున్నట్లుగా దైవ సేవకుల కొరకు ప్రతిరోజు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.